Hi friends, welcome to Government Jobs Portal. So మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 46 కి రావడం జరిగిందండి. చూసుకోండి మనకి ఆల్రెడీ జీకే కంప్లీట్ అయిపోయింది, జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయింది, హిస్టరీ కంప్లీట్ అయింది అండ్ పాలిటీలో ఒక 200 బిట్స్ మనం చూడడం జరిగింది. ఈ వీడియోలో మరొక 50 బిట్స్ చూస్తాం. సో అలా పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రైట్, సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 201 క్వశ్చన్, విచ్ కమిటీ రికమెండెడ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటున్నాడు. అంటే త్రిభాషా సూత్రాన్ని సూచించిన కమిటీ ఏదంటున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి మనకి సర్కారియా కమిషన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటే అర్థం ఏంటి అంటే మనకి ప్రభుత్వ యొక్క టెక్స్ట్, గవర్నమెంట్ టెక్స్ట్లోని, లేకపోతే ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు త్రీ లాంగ్వేజెస్లో ఉండాలి. అది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏముండాలి అంటున్నారు, హిందీ ఉండాలి కంపల్సరీగా అంటున్నారు. సో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. ఈ త్రిభాషా సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశం అంతటా అందరూ మాట్లాడగలిగే ఒక భాష ఉంటే ఐక్యతకు తోడ్పాటు అవుతుంది అని చెప్పి వీళ్ళు భావిస్తారు. అందుకని చెప్పేసరికి మూడు త్రిభాషా సూత్రంలో మొదటి భాష ఖచ్చితంగా హిందీ ఉండాలి అంటున్నారు. సెకండ్ లాంగ్వేజ్, రెండో భాష వచ్చేసరికి ఇంగ్లీష్ ఉండాలి అని సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ ఉండాలి అని. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మన యొక్క మన యొక్క మాతృభాష అవ్వచ్చు, మదర్ టంగ్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ మైనారిటీ లాంగ్వేజ్. ఈ రెండు లాంగ్వేజ్లు కాకుండా ఏదన్నా మైనారిటీ లాంగ్వేజ్గా పరిగణిస్తారు. తెలుగు అవనివ్వండి, తమిళ అవనివ్వండి, ఏమన్నా. సో అంటే ఆ రాష్ట్రంలో వాడుకలో ఉన్న భాష. సో మైనారిటీ ఇక్కడ లాంగ్వేజ్ అనమాట. కాబట్టి ఈ మూడు భాషల్లో ప్రస్తావన ఉండాలి. డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ టెక్స్ట్స్ అని సర్కారియా కమిషన్ సూచించింది. దీన్నే మనము త్రిభాషా సూత్రం అంటాము. సో విచ్ కమిటీ రికమెండెడ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటే సర్కారియా కమిషన్ రికమెండెడ్. సర్కారియా కమిషన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సెటప్. మనకి అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసులు మూడు ఉంటాయి. ఏంటవి? అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఒకటి, పోలీస్ సర్వీస్ ఒకటి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది ఫారిన్ కాదు, ఫారెస్ట్ అనమాట. ఫారిన్ వచ్చేసరికి సెంట్రల్ సర్వీస్ కింద వస్తుంది, ఆల్ ఇండియా సర్వీస్ కింద రాదు. ఫారెస్ట్ సర్వీస్ అనేది అఖిల భారత సర్వీసుల్లో ఒకటి. అయితే ఈ ఫారెస్ట్ సర్వీస్ అనేది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఉండేది కాదు. 1966 నుంచి ఫారెస్ట్ సర్వీస్ ఉండడం జరిగిందనమాట. 1966 నుంచి ఫారెస్ట్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో 66 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 203, ఇన్ విచ్ ఇయర్ రైల్వే బడ్జెట్ సపరేటెడ్ ఫ్రమ్ జనరల్ బడ్జెట్ అంటున్నాడు. మనకి బ్రిటిషర్స్ కాలంలోనే బడ్జెట్ అనేది ప్రస్తావించడం, ఆ బడ్జెట్లో అంశాలు, ఖర్చులు, అంటే ఆదాయం మరియు వ్యయం అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో ఇవ్వడం బ్రిటిష్ కాలం నుంచే మొదలైంది. జనరల్గా స్టార్టింగ్ స్టేజెస్లో జనరల్ బడ్జెట్ అని వదిలేవారు. ఆ జనరల్ బడ్జెట్లోనే మొత్తం ఉండేదన్నమాట. అంటే రైల్వేస్కి సంబంధించి కూడా ఇందులోనే చెప్పేవారు. ఒక సపరేట్ ఒక సెక్షన్ లాగా పెట్టేసి ఇదే బడ్జెట్లో రైల్వేస్కి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చులు ఉండబోతుంది రానున్న సంవత్సరంలో, ఇవన్నీ జనరల్ బడ్జెట్లోనే ఉండేది. అయితే 1921లో కమిటీని వేస్తారనమాట బ్రిటిష్ ప్రభుత్వం, అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం. వాళ్ళు ఏమని సూచిస్తారు అంటే జనరల్ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని వేరు చేయండి అని సూచిస్తారు. వాళ్ళ సూచన మేరకు 1921లో జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేస్తారు. అప్పటి నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్గా ఇవ్వడం జరిగేది. వీటితో సంబంధం లేకుండా కలపకుండా రైల్వే బడ్జెట్ని సపరేట్గా ఇవ్వడం జరిగేది. సో ఏ ఇయర్లో అంటే ఈ పద్ధతి మొదలైంది ఏ సంవత్సరంలో అంటే 1921లో జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేసి సపరేట్గా ప్రస్తావించడం. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నాం కదండి ద ప్రాక్టీస్ ఆఫ్ separate railway budget was started by the British in 1924 under the recommendation of which committee? మనం ముందు క్వశ్చన్లు ఏమని చూసాము 1921లో వాళ్ళ వేసిన కమిటీ అనేవి కొన్ని సూచన ఇచ్చింది అని మనం ఇందాక చదువుకున్నాం కదా. ఆ కమిటీ పేరేమి అంటున్నాడు. ఆ కమిటీ ఇచ్చిన సూచన మేరకు 1924 నుంచి బ్రిటిష్ ప్రభుత్వము జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనకి 1924లో జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని విడదీశారు. అయితే దీనికి సూచించిన కమిటీ ఎవరు అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి విలియం మిచెల్ ఎక్వర్త్ అనమాట. ఇది ఒక 10 మంది సభ్యులు ఉన్న కమిటీ 10 మెంబర్ కమిటీ ఎక్వర్త్ కమిటీ అంటాం మనము. ఈ కమిటీ జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయమని సూచించింది. వీళ్ళు సూచన మేరకు ప్రభుత్వం వేరు చేసి 1924 నుంచి సపరేట్ రైల్వే బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. 205th క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ రైల్వే బడ్జెట్ మెర్జ్డ్ విత్ జనరల్ బడ్జెట్. చూడండి 1921లో కమిటీ రికమెండ్ చేసింది 1924 నుంచి విడదీశారు. అయితే 2016 సెప్టెంబర్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఏమని రానున్న సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం నుంచి అనగా 2017 నుంచి రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలిపి వేస్తున్నాము అని ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు. 2017 నుంచి ఇంప్లిమెంట్ చేశారనమాట ఆ డెసిషన్ని. అంటే ఏం డెసిషన్ జనరల్ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ని కూడా కలిపేశారు. రైల్వే బడ్జెట్ని కూడా జనరల్ బడ్జెట్లోనే కలిపేశారు. అంటే మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు ఏ సంవత్సరం జనరల్ బడ్జెట్లో పలికి రైల్వే బడ్జెట్ని కలపడం జరిగింది అంటే 2017. 2016లో నిర్ణయం తీసుకున్నారు. 2017 బడ్జెట్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 206 క్వశ్చన్ ద రికమెండేషన్స్ ఆఫ్ మెర్జింగ్ ద టూ బడ్జెట్స్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ విచ్ కమిటీ. మనము చూడండి ఒక ఆర్డర్లో చదువుతున్నాం. ఇందాక ఏమని చదివాం మనము 2016లో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నారు మోడీ గవర్నమెంట్ అన్నాము. ఏమని జనరల్ బడ్జెట్ లోపలికి రైల్వే బడ్జెట్ను మెర్జ్ చేసే నిర్ణయం. అయితే ఈ నిర్ణయానికి ఏ కమిటీ సూచించింది ఏ కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇదే రకంగా క్వశ్చన్ అక్కడ ముందు ఏమని చదివాము ఒక కమిటీని వేశారు ఆ కమిటీని సపరేట్ చేయమన్నది విడదీయమన్నది ఆ కమిటీ సూచన మేరకు విడదీశారు. ఇక్కడ ఆపోజిట్ చూడండి ఎగ్జాక్ట్గా జరిగిన దానికి ఏంటి ఒక కమిటీని వేశారు ఆ కమిటీని కలపమని చెప్పింది ఆ కమిటీ సూచన మేరకు కలిపారు. ఆ కమిటీ ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి నీతి ఆయోగ్ మనకు సంస్థ ఉంది కదా ఆ సంస్థలో ఒక సభ్యుడైన వివేక్ దెబ్రాయ్ కమిటీ వేశారు. రైల్వేస్ని ఎట్లా పటిష్టం చేయాలి ఈ జనరల్ బడ్జెట్లోకి రైల్వే బడ్జెట్ కలపాలా వద్దా అని చెప్తే ఈ కమిటీ ఏమో జనరల్ బడ్జెట్ లోపలికి రైల్వే బడ్జెట్ని కలపమని సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రభుత్వము జనరల్ బడ్జెట్ లోపలికి రైల్వే బడ్జెట్ని మేము కలిపి వేస్తాము అని 2016లో నిర్ణయం తీసుకొని 2017 బడ్జెట్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకువచ్చారు. సో వివేక్ దెబ్రాయ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 207th క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ జీరో బేస్డ్ బడ్జెట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ కాన్సెప్ట్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ రావచ్చండి. ఇప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో కూడా దీని యొక్క ప్రస్తావన రావడం జరిగింది జీరో బేస్డ్ బడ్జెట్ అని. సో ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం జెడ్బీబీ అంటాం షార్ట్కట్లో. దీని గురించి మనం కొన్ని ప్రశ్నలు చూసుకుంటే డెఫినెట్గా వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్స్లో. ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ ఇది లైమ్లైట్లోకి వచ్చింది ఈ కాన్సెప్ట్. సో మన భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ అమల్లోకి తీసుకొచ్చింది అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ మణిపూర్ ఫ్రెండ్స్. మణిపూర్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ జీరో బేస్డ్ బడ్జెట్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒక ట్రైల్ లాగా వాళ్ళు ట్రై చేశారనమాట మణిపూర్. ఇక్కడ చూడండి ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అనేది మణిపూర్లో స్టార్ట్ అయింది. అసలు ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఏంటో మీకు బ్రీఫ్గా ఒక ఐడియా ఇస్తాను చూడండి. ఎప్పుడన్నా మనకి ప్రభుత్వం బడ్జెట్లో ఏమేమి ఉంటాయి మనకి ఇన్కమ్ ఉంటుంది, ఆదాయం అంటే మనకి వచ్చేవన్నమాట. ఇవి డబ్బులు మన దగ్గర నుంచి ఖర్చులు వ్యయాలు ఉంటాయి, అవి ఎక్స్పెండిచర్ అంటాం, అంటే ఇది మన దగ్గర నుంచి వెళ్ళేవి. అయితే జనరల్గా బడ్జెట్ ఎప్పుడు మనము రాబోయే సంవత్సరానికి ఈ సంవత్సరం బడ్జెట్ని ప్రతిపాదిస్తాం, అంటే రానున్న సంవత్సరంలో మాకు ఇంతింత ఖర్చులు అవసరము. ఎందుకు అవసరం అంతంత ఖర్చులు అంటే రీజన్స్ చెప్తుంటారు, 1 2 3 4 5 6 వీటి కోసం మాకు ఇంత డబ్బులు అవసరము అని. సో బడ్జెట్ అంటే ఇవే ఉంటాయి ఫ్రెండ్స్, మాకు ఎంత అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకోండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకున్నాం అనుకోండి. జనరల్గా బడ్జెట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, మాకు రానున్న సంవత్సరంలో రానున్న ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ సే 1000 కోట్లు అవసరము అని చెప్తారు. జనరల్గా ఇప్పుడు మనకి నార్మల్గా మనం ఫాలో అయ్యే బడ్జెట్లో ఏం అనుకుంటాము, అగ్రికల్చర్కి లాస్ట్ ఇయర్లో మనము 950 కోట్లు ఇచ్చాము పోయిన సంవత్సరంలో. ఆ 950 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 50 కోట్లు కూడా డిమాండ్ ఉండింది, ఇంకా ఖర్చులు కొన్నిటికి చేయవలసి వచ్చింది, డబ్బులు సరిపోలేదు, ఇంకొక 50 కోట్లు వరకు ఇస్తే బెటరే, ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా కొంత కొరతలా కూడా వచ్చింది కాబట్టి సరే లాస్ట్ ఇయర్ 950 ఇచ్చాం కదా, ఈ సంవత్సరం ఒక 1000 లేకపోతే 1100 కోట్లు అట్లా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటూ ఈసారి లెక్కల్ని మనము నిర్ణయిస్తుంటాం అనమాట జనరల్గా జరిగేది. కానీ జీరో బేస్డ్ బడ్జెట్లో ఏంటి అంటే మనకి పోయిన సంవత్సరం ఏంటి అనే దాంతో అసలు మనకు అవసరం ఉండదు, ఇక్కడ జీరోతో మొదలవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడితే జనరల్గా జీరో బేస్డ్ బడ్జెట్ ఎట్లా మొదలవుతుందంటే రానున్న ఫైనాన్షియల్ ఇయర్లో మీకు నేను 0 రూపీస్ ఇస్తాను అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అదేంటండి 0 రూపీస్ ఇస్తారు, మరి అగ్రికల్చర్లో మనము రైతులకి సోలార్ పంపులు ఉచితంగా కల్పించాలి కదా, దానికోసం మనకి 200 కోట్లు కావాలి కదా అని మినిస్టర్ అడగాలి. అంటే ఇక్కడ అప్పుడు మినిస్టర్ చెప్తాడు కారణం ఏంటి, దేనికోసం కావాలి అని. అయితే ఓకే 200 కోట్లు, మరి ఇరిగేషన్ కోసం కొన్ని ఏవో కట్టాలనుకుంటున్నాం, చిన్న చిన్న మైనర్ డ్యామ్స్, వాటి కోసం ఒక 300 కోట్లు కావాలి, ఓకే. అట్లాగా ఎప్పుడైతే వీళ్ళు వేటి కోసం ఎంతెంత డబ్బులు కావాలి, రానున్న సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారో ప్రతిదీ క్లియర్గా చెప్తే ఓకే మేము అంత డబ్బులు ఇస్తున్నాము, ఓకే ఇంత ఇస్తున్నాము. సో ఇక్కడ ఫైనల్గా ప్రతి ఖర్చుని అతను జస్టిఫై చేసుకోవాలన్నమాట, ప్రతి ఖర్చుని అతను జస్టిఫై చేసుకోగలిగితే అంత ఖర్చు ఇస్తారు. లాస్ట్కి ఇక్కడ ఒక 11 కోట్లు వచ్చిందనుకోండి, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్తో పోల్చి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడం ర్యాండమ్గా జరిగిపోతుంది. కానీ జీరో బేస్డ్ బడ్జెట్లో ఎంత మనం డబ్బులు ఇస్తున్నామో ప్రతి డబ్బు యొక్క జస్టిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ అతను ఇచ్చుకుంటే, ఆ ఎక్స్ప్లెనేషన్ ఓకే అనుకుంటేనే ఇక్కడ మనం ఖర్చు అనేది మనీ అనేది విడుదల చేయడం కుదురుతుంది. సో ఈ కాన్సెప్ట్ జీరో బేస్డ్ కాన్సెప్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లాభము, ప్రతి మంత్రిత్వ శాఖ తనకు ఎగ్జాక్ట్గా ఏ పని కోసం ఎంత డబ్బులు ఖర్చు కావాలో క్లియర్ కట్గా తెలుసుకుంటారు కాబట్టి డబ్బు అనేది వృధా కాదు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తారనమాట. ఇది బ్రీఫ్ ఐడియా ఫ్రెండ్స్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ గురించి. అయితే దీని మీద ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చూసాము, ఏ రాష్ట్రంలో ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు అంటే మణిపూర్లో. నెక్స్ట్ అసలు ఈ కాన్సెప్ట్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్ ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు మొదలుపెట్టారు అంటే పీటర్ ఫైర్ ఫ్రెండ్స్. పీటర్ ఫైర్ అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు, అతను యుఎస్ఏకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ జీరో బేస్డ్ బడ్జెట్ వాస్ ఫస్ట్ అడాప్టెడ్ ఇన్ విచ్ కంట్రీ, జీరో బేస్డ్ బడ్జెట్ అనేది మొట్టమొదటిగా ప్రపంచంలో ఏ దేశంలో దీన్ని ప్రారంభించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇందాకే ఏమనుకున్నాము, దీనిని కనుక్కున్న వ్యక్తి పేరేంటి, పీటర్ ఫైర్ అనుకున్నాం. అయితే అతను ఏ దేశం వ్యక్తి అనుకున్నాం, యుఎస్ఏ అనుకున్నాం. ఇతను యుఎస్ఏకి చెందిన వ్యక్తి, ఇతను కనుక్కున్నాక యుఎస్ఏలో ఒక రాష్ట్రం పేరు జార్జియా రాష్ట్రంలో, యుఎస్ దేశానికి చెందిన జార్జియా రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ని ట్రయల్ మెథడ్గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అందుకనే జీరో బేస్డ్ బడ్జెట్ మొట్టమొదటి ఏ దేశంలో పెట్టారు అంటే యుఎస్ఏ అని మనం చెప్పాలి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఫ్రెండ్స్, మనకి జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనే పద్ధతి 1969లో పీటర్ ఫైర్ అనే వ్యక్తి కనుక్కున్నారు. ఈ పద్ధతిని మొట్టమొదటిగా జార్జియాలో ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు జార్జియాలో ఫలితాలు ఈ పద్ధతి ఇంప్లిమెంట్ చేశాక మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. మిక్స్డ్ రిజల్ట్స్ అంటే కొన్ని లాభాలు వచ్చినాయి, కొన్ని నష్టాలు వచ్చినాయి. 1970లో అమెరికాలో ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, అతను ఆ టైంలో ఉన్నప్పుడు రెసెషన్లో ఉండేది ఫ్రెండ్స్. అక్కడ ఆర్థిక వ్యవస్థ అమెరికాలో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెసెషన్ స్టేజ్లో ఉండేది. అప్పుడు అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా నేను బాగుపరుస్తాను అని చెప్పి దానికోసం ఒక చర్య తీసుకుంటాను. అదేంటి అంటే అమెరికాలో జీరో బేస్డ్ బడ్జెటింగ్ని ప్రవేశపెడతాను అని అతను ఆర్డర్ చేశాడు. అయితే అమెరికాలో అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వెంటనే అమెరికాలోని చాలా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే జిమ్మీ కార్టర్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాకపోతే దీని యొక్క రిజల్ట్స్ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి, అంటే కొన్ని లాభాలు కొన్ని నష్టాలు. దానితో అంతగా సాటిస్ఫాక్షన్ చెందలేదు అమెరికన్ ప్రజలు మరియు పొలిటీషియన్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ వచ్చాడు. రోనాల్డ్ రీగన్ ఈ పద్ధతిని అంటే జీరో బేస్డ్ బడ్జెట్ని క్యాన్సిల్ చేసేస్తాడు, తీసివేస్తాడు అనమాట. సో ఇది ZBB, అమెరికాలో ZBB యొక్క హిస్టరీ. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్, ఏ దేశంలో అంటే ఫస్ట్ అమెరికా దేశంలో. నెక్స్ట్, ఇన్ విచ్ 5-year ప్లాన్ జీరో బేస్డ్ బడ్జెట్ వాస్ ఎంకరేజ్డ్ అండ్ ప్రమోటెడ్. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ జీరో బేస్డ్ బడ్జెట్ మీద ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే, మనకి పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి కదా, 5-year ప్లాన్స్. ఆ 5-year ప్లాన్స్లో ఒక 5-year ప్లాన్లో జీరో బేస్డ్ బడ్జెట్ గురించి ప్రస్తావన ఉంది, మరియు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి భారత ప్రభుత్వము ప్రయత్నించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది ఏ పంచవర్ష ప్రణాళికలో ఇట్లా చెప్పారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సో గుర్తుపెట్టుకోండి, 7వ పంచవర్ష ప్రణాళికలో 7th 5-year ప్లాన్లో మనకి జీరో బేస్డ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తారనమాట, ఎంకరేజ్ చేస్తారు. 7th 5-year plan. 211th question. Where is Administrative Staff College of India? ASCI అంటాం అనమాట దీని షార్ట్కట్లో. హైదరాబాద్లో ఉంటే ఈజీగా ASCI అనే ప్రాంతం సోమాజిగూడలో ఉంది అని చెప్పి వాళ్ళకి ఐడియా ఉంటుంటుంది. సో ASCI ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అనమాట. ఇక్కడ జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్కి 2 or 3 months ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో. సో ASCI అంటాం. ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్? పరిపాలనా సంస్కరణల కమిషన్ అంటాము. ఇవి మొత్తం 2 ఉంటాయి అన్నమాట. అయితే మొదటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో మనము క్వశ్చన్స్ రూపంలో దీని గురించి 1వ దాని గురించి 2వ దాని గురించి చూద్దాము. ఇక్కడైతే ఫస్ట్ ARC గురించి మాట్లాడదాం. ARC అంటాం షార్ట్కట్లో, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, పరిపాలనా సంస్కరణల కమిషన్. ఇక్కడ మీరు నేమ్స్ తెలుగులో ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఓన్లీ తెలుగు అనేసరికి రిస్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట, మనకు చాలా ఎగ్జామ్స్ రాసుకునే స్కోప్. అదే ఇంగ్లీష్ అనుకుంటే రైల్వేస్ వస్తాయి, బ్యాంక్స్ వస్తాయి, చాలా ఎగ్జామ్స్ మనకు ఓపెన్ అప్ అవుతాయి. అందుకని ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఎట్లా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒకసారి క్వశ్చన్ చూసుకొని ఇంగ్లీష్లోనే ఒకసారి అర్థం చేసుకోవడానికి కొంచెం చూడండి, అది ట్రై చేయండి. సో దట్ చాలా ఎగ్జామినేషన్స్లో మనం రాయడానికి, మనం ఇంగ్లీష్లోనే ఇచ్చే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే, వాటిలో కూడా మనకి ఎగ్జామ్స్ రాయడానికి మనకి ఈజీ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ARCకి వస్తే, మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్కి వస్తే, ఇది 1966లో దీన్ని నియమిస్తారు. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అనమాట. కొంతకాలం మొరార్జీ దేశాయ్ ఈ కమిషన్కి చైర్మన్గా పనిచేసి, ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అవ్వడం జరిగిందో, మరి ఇందులో చేయడానికి వీలుండదు కాబట్టి అతను రిసిగ్నేషన్ ఇస్తాడు. అతని స్థానంలో కే హనుమంతయ్య అనే వ్యక్తి నియమించబడతాడు అనమాట ARCకి చైర్మన్గా. కాబట్టి మొదటి ARC గురించి ఇక్కడ చూశారు కదా, ఎవరు మొదటి ARC యొక్క చైర్మన్ అంటే మొరార్జీ దేశాయ్ అండ్ లేటర్ కే హనుమంతయ్య. ఏ సంవత్సరం అంటే 1966. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం అనుకున్నాం కదా 2 ఉంటాయని, రెండో మొదటి దాని గురించి చూసాం కదా, ఇప్పుడు రెండో దాని గురించి చూద్దాం. రెండో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, పరిపాలన సంస్కరణల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. చూడండి, సెకండ్ ఏఆర్సీ ఏమో 2005 ఇయర్, దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే వీరప్ప మొయిలీ చైర్మన్ అనమాట. సో ఈ పరిపాలన సంస్కరణలు అంటే ఎటువంటి మార్పులు చేస్తే మన పరిపాలన ఇంకా మెరుగుపడుతుంది అనే సూచనలు ఇవ్వడం కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చాలా సూచనలు ఇస్తుంటుంది, అందులో కొన్ని ప్రభుత్వానికి నచ్చినవి అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటాయి ప్రభుత్వాలు. కాబట్టి మొదటి ఏఆర్సీ అంటే 1966, చైర్మన్ వచ్చేసరికి మొదట్లో మొరార్జీ దేశాయ్, తర్వాత కే హనుమంత్ అయ్యా. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వచ్చేసరికి 2005, చైర్మన్ వచ్చేసరికి వీరప్ప మొయిలీ. నెక్స్ట్, which of the following reports deals with the relations between the specialists and journalists? మనకి రెండు రకాలు ఉంటారు ఫ్రెండ్స్ ఉద్యోగుల్లో. ఒకటి జర్నలిస్ట్స్ అంటాం, ఒకరు స్పెషలిస్ట్స్ అంటాం. సో స్పెషలిస్ట్స్ అంటే ఎవరు అంటే సమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇట్లా తీసుకోండి. వీళ్ళందరూ ఏంటంటే స్పెషలైజేషన్, ఒక పర్టికులర్ ఫీల్డ్లో స్పెషలైజేషన్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే జర్నలిస్ట్స్ అంటే ఏంది, పరిపాలన చూసుకునే వాళ్ళు, జనరల్గా ఐఏఎస్లు అవనివ్వండి, ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే జర్నలిస్ట్స్ అనమాట. స్పెషలిస్ట్స్ అంటే ఒక పర్టికులర్ రంగానికి చెందిన వాళ్ళని స్పెషలిస్ట్స్ అంటాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సంస్థలు తీసుకున్నారనుకోండి, విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నారనుకోండి, స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ వీటికి సంబంధించి చాలా వరకు స్టాఫ్ అందరూ స్పెషలిస్ట్స్ ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు. అయితే దీని యొక్క హెడ్ చైర్మన్ ఎవరు ఉంటారు, ఇద్దరు ఐఏఎస్ లేకపోతే పరిపాలన సంబంధించిన అతను ఉంటారు, జర్నలిస్ట్స్ ఉంటారు. చాలాసార్లు ఏమయ్యేదంటే వీళ్ళు టెక్నికల్ నుంచి వచ్చిన, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గొడవ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఈఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు గొడవ చేయడం జరుగుతుంది. ఇది టెక్నికల్కి సంబంధించిన సంస్థ, ఇందులో మాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, మరి ఆ జర్నలిస్ట్కి ఎట్లాగా హెడ్ పొజిషన్ ఇవ్వగలుగుతాము, వాళ్ళని కాకుండా ఇది మా చేతుల్లోనే పెట్టాలి. ఇట్లాంటి గొడవలు చాలా మనం చూస్తుంటాం స్పెషలిస్ట్లకి జర్నలిస్ట్కి మధ్యలో. సో వీళ్ళ మధ్యన సంబంధం మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే ఒక అంశం పైన ఒక కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీ ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఆ కమిటీ ఫల్టన్ కమిటీ అనమాట. సో ఫల్టన్ కమిటీ ఈస్ రిలేటెడ్ విత్ రిలేషన్స్ బిట్వీన్ స్పెషలిస్ట్స్ అండ్ జర్నలిస్ట్స్. 2215 క్వశ్చన్ ఫ్రెండ్స్, 215th క్వశ్చన్. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాల కోసం చాలా కమిటీల్ని నియమించడం జరిగింది. అయితే ఆ కమిటీల యొక్క ఇయర్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు చాలా ఎగ్జామినేషన్స్లో. ఇక్కడ 4 కమిటీల పేర్లు ఇచ్చాడు. ఆ కమిటీలను అవి ఏర్పడిన సంవత్సరం ప్రకారం వరుస క్రమంలో అంటే వాటిని అరేంజ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాము. బలవంతరాయ్ మేహతా కమిటీ ఏ ఇయర్ ఇది? 19, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ డేట్స్, ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. 1957 అనమాట బలవంతరాయ్ మేహతా కమిటీ. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన 10 సంవత్సరాలకి బలవంతరాయ్ మేహతా కమిటీని వేశారు. 1986 ఫ్రెండ్స్ ఎల్ఎం సింఘ్వి కమిటీ వచ్చేసరికి 1986, జీవి కరావ్ కమిటీ వచ్చేసరికి 1985. అంటే జీవి కరావ్ కమిటీ వేసిన సంవత్సరానికి ఎల్ఎం సింఘ్వి కమిటీని వేశారు. అశోక్ మెహతా కమిటీ 1977. సో ఆర్డర్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఏం వస్తుంది, బలవంతరాయ్ మెహతా కమిటీ వస్తుంది, దాని తర్వాత అశోక్ మెహతా కమిటీ వస్తుంది, ఆ తర్వాత జీవికే రావు కమిటీ వస్తుంది, ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ వస్తుంది. 1432 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. 1432. ఫస్ట్, సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వాస్ అపాయింటెడ్ ఇన్. అవినీతి నిర్మూలించడం కోసము ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన సంతానం కమిటీని ఏర్పరిచారు. అయితే అది ఏ సంవత్సరంలో ఏర్పరిచారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి 1962లో సంతానం కమిటీని ఏర్పరిచారు. ఈ కమిటీ సూచనల మేరకే ఒక చాలా ప్రముఖమైన సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరి సూచన, ఏ కమిటీ సూచన మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు అంటే సంతానం కమిటీ. సంతానం కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు అంటే 1962లో. సంతానం కమిటీని ఏ అంశం మీద నియమించారు అంటే అవినీతిని ఏ విధంగా నిర్మూలించాలో సూచన చేయడం కోసం ఈ కమిటీని నియమించారు. నెక్స్ట్, how many members, friends, how many members were present in the drafting committee of our Constituent Assembly? So mana Rajyanga Musaida lo committee lo entamandi sabhyulu unnaru ani adugutunnadu. మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తయారు చేసే టైంలో చాలా కమిటీలుగా విడదీశారనమాట. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన కమిటీ ఏంటి అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ని, ముసాయిదాని తయారు చేయాలి. సో ఈ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నాడు. మనకి తెలుసు ఈ డ్రాఫ్టింగ్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. అయితే అంబేద్కర్తో పాటు ఇంకెంతమంది సభ్యులు ఉన్నారు అంటే 6 ఉన్నారు. సో మొత్తం కలిపి ఎంతమంది సభ్యులు అంటే 7 సభ్యులు అంబేద్కర్తో కలిపి. ఈ కమిటీ గురించి మనం కొంచెం తెలుసుకుందాం, ఎందుకంటే ఎట్లా ఈ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనం ఈ కమిటీ గురించి ఒక బ్రీఫ్గా ఐడియా తెచ్చుకుందాం. మనం చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని ప్రశ్న అడగచ్చు మీకు. అప్పుడు మీరు ఏమని రాయాలి అంటే 29 ఆగస్టు 1947 ఆ రోజున డ్రాఫ్టింగ్ కమిటీని నియమించారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో చైర్మన్ అనమాట. మిగతా సభ్యులు ఎంతమంది అంటే 6 సభ్యులు మిగతా వాళ్ళు ఉన్నారు. సో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 7. ఇందాక అడిగిన ప్రశ్న ఇదే. ఈ 6 ఎవరెవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేబీ అడగచ్చేమో క్వశ్చన్. సో ఎందుకు అంటే క్వశ్చన్ మిస్ చేయడం. సో ఫస్ట్ 6 మెంబర్స్ చూస్తున్నాం మనము. పండిట్ గోవింద్ వల్లభ్ పంట్, నెక్స్ట్ కేఎం మున్షి, కనియలాల్ మనేక్లాల్ మున్షి సెకండ్, ఇతను బాంబే రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ముందు పనిచేసేవాడు కేఎం మున్షి. 3 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 4 గోపాల్ స్వామి అయ్యంగార్, 5 బిఎల్ మిట్టర్, 6 మొహమ్మద్ సాదుల్లా, 7 డిపి కైతాన్. 1 2 3 4 5 6 7 యాక్చువల్లీ 6 మెంబర్స్ ఫ్రెండ్స్. అయితే మనకి యాక్చువల్లీ 6 మెంబర్స్ ఉంటారు, అంబేద్కర్తో కలిపితే 7 కదా ఫ్రెండ్స్. ఓకే ఓకే, యాక్చువల్లీ ఇది రాంగ్గా ప్రింట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బల్లభ్ పంట్ అనే వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండదు, ఇతను ఆ లిస్ట్లో ఉండదు అనమాట. సో ఇక్కడ ప్లేస్లో అంబేద్కర్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క నోట్స్లో రిటర్న్ నోట్స్లో అంబేద్కర్ అని పెట్టుకోండి. మనకు అంబేద్కర్, కేఎం మున్షి, కృష్ణస్వామి అయ్యర్, గోపాల్ స్వామి అయ్యంగార్, బిఎల్ మిట్టర్, సాదుల్లా అండ్ ఖైతాన్, వీళ్ళ 6 ప్లస్ అంబేద్కర్ అనమాట. ఇది గోవింద్ బల్లభ్ పంట్ అనే వ్యక్తి ఇక్కడ ఉండదు డ్రాఫ్టింగ్ కమిటీలో. సో 7 మెంబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు తయారు చేశారు ముసాయిదాని. వీళ్ళు ముసాయిదాని తయారు చేసి మొట్టమొదటిగా 4 నవంబర్ 1947 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్కి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు సబ్మిట్ చేసిన ముసాయిదా పైన చాలా డిబేట్స్ జరుగుద్ది, చాలా సవరణలు సూచించడం జరుగుతుంది. దాదాపుగా 2000 సవరణలు సూచించడం జరుగుతుంది. ఆ 2 years వరకు బాగా డిబేట్స్, దానిపైన చర్చోపచర్చలు జరుగుతాయి. ఫైనల్లీ 26 నవంబర్ 1949 ఆ ఎంటైర్ మళ్ళీ వాళ్ళు కోరిన సవరణల్ని క్లియర్ చేయడం అవన్నీ అయ్యి ఫైనల్ 26 నవంబర్ 1949కి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ ముసాయిదాని, ఫైనల్ ముసాయిదాని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ డేట్న. ఈ ఫైనల్ డ్రాఫ్ట్ని 284 మెంబర్స్ సైన్ చేస్తారు. దాంతో కాన్స్టిట్యూషన్ తయారు చేసే ప్రక్రియ పూర్తవుతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఫస్ట్ మనం ఏమనుకున్నాము అంటే ఈ ముసాయిదా కమిటీ మొదటగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి సబ్మిట్ చేస్తారు కదా, దాన్ని జడ్జిలకి, లాయర్స్కి, అందరూ పబ్లిక్కి ప్రవేశపెడతారు. వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటారు. చాలా సూచనలు, సవరణలు కోరడం జరుగుతుంటుంది రకరకాల వాళ్ళు. దాంతోపాటు వీళ్ళు అవన్నీ పరిగణంలో తీసుకొని మళ్ళీ 2వ ముసాయిదాను తయారు చేస్తారు. 2వ ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 9 షెడ్యూల్స్ ఉండేవన్నమాట. ఈ 2వ ముసాయిదాని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 21 ఫిబ్రవరి 1948 సబ్మిట్ చేస్తారు. ఈ 2వ ముసాయిదాని కూడా ఎవ్రీ క్లాస్ బై క్లాస్, ఎవ్రీ వర్డ్ని వీళ్ళు దానిపైన చర్చోపజర్పలు జరిపించి ఏమన్నా సవరణలు అన్ని మార్పులు చేర్పులు ఉంటే అవి చేయిస్తారు. నవంబర్ 14న రీడింగ్ జరుగుతుంది అనమాట రాజ్యాంగ పరిషత్తులో, దీన్ని చదవడం జరుగుతుంది. నవంబర్ 26, 1949 దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆ రోజునే ప్రెసిడెంట్ సిగ్నేచర్ కూడా చేస్తాడు. దాంతో 26 నవంబర్ 1949లో రాజ్యాంగం అనేది అడాప్ట్ అయ్యిందనమాట. అడాప్ట్ అయిందంటే ఆమోదించబడింది. సో మొత్తం ఎంత టైం పట్టింది రాజ్యాంగం తయారు చేయడానికి అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందనమాట. ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఎంత ఖర్చు అయింది మొత్తం మీద రాజ్యాంగం తయారు చేయడానికి అనే క్వశ్చన్. అప్పటి రోజుల్లోనే 64 లక్షలు ఖర్చు అయిందనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్, who said that by adding the word secular through 42nd constitutional amendment has done more harm than good? అంటే 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు, అది మనకు తెలుసు. ఈ పదం చేర్చడం ద్వారా మంచి కంటే ఎక్కువ అల్లరికి దారి తీసింది అని ఎవరు అన్నారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది అన్నది విఆర్ కృష్ణ అయ్యర్. నెక్స్ట్, which article in our constitution specifies about the audit to be conducted to the accounts of panchayats? Manaki articles 243 to article 243(o) ఈ ఆర్టికల్స్ అన్ని పంచాయతీ వ్యవస్థ గురించి మాట్లాడతాయి ఫ్రెండ్స్. అయితే ఇందులో ఒక ఆర్టికల్ 243(j) ఇదేం చెప్తుంది అంటే పంచాయతీలకి తనిఖీ చేయాలి, ఆడిట్. తనిఖీ అంటే ఇక్కడ ఆడిట్ అనమాట. అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఉంటాయి కదా, ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బులు వచ్చింది, వాటికి సంబంధించి అంత ఆడిట్ లెక్కలు ఉంటాయి కదా అకౌంట్స్, వాటిని ఆడిట్ తనిఖీ చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 243(j). ఇట్లాంటివి కూడా రిపీటెడ్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆడిట్ అనేది ఏది ఏదైనా పెట్టుకోండి, ఒక ట్రిక్ లాగా పెట్టుకోండి, సో దట్ మీరు బెటర్గా గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 243(j) అంటున్నారు కదా, జే అంటే జాగ్రత్త. సో పంచాయతీ వ్యవస్థలో మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే మీ యొక్క లెక్కలను తనిఖీ చేస్తారు, ఆడిట్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తుంది మీ లెక్కలకు. అందుకని మీరు జాగ్రత్తగా లెక్కలు డబ్బుల్ని ఖర్చు పెట్టాలి, ఆ లెక్కలన్నీ అకౌంట్స్ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జే జాగ్రత్త, 243(j) ఉంది కాబట్టి 243(j) ఏం చెప్తుంది, ఆడిట్ చేస్తారు మీ అకౌంట్స్ అని చెప్తుంది. అట్లాగా సమ్వాట్ మీకు నచ్చిన ట్రిక్స్ని పెట్టుకుంటే మనకి ఛాన్సెస్ ఎక్కువ అనమాట గుర్తుంచుకోవడానికి. 220, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద పంచాయత్స్ అకార్డింగ్ టు ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాడు. మనకి తెలుసు పంచాయతీ యొక్క కాల వ్యవధి 5 years. So 5 years is the answer. 221 question. In which year was Panchayati Raj Act extended to scheduled areas? ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా విస్తరించారు అని అడుగుతున్నాడు. మనకి 1996లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, దాన్నే పెసా చట్టము అంటాము. పెసా చట్టము అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, అంటే పంచాయతీ వ్యవస్థల్ని షెడ్యూల్డ్ ఏరియాస్కి కూడా మనము విస్తరిస్తున్నాము. పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ 1996లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ అంటే ఏంటి, గ్రామ సభ, సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఇట్లా ఎన్నికలు, ఇవన్నీ పద్ధతి పంచాయత్ షెడ్యూల్డ్ ఏరియాస్కి కూడా విస్తరించబడింది అనమాట. ఎందుకంటే ఈ పంచాయతీ వ్యవస్థ ఈ ఏరియాస్లో కూడా తీసుకొస్తే అభివృద్ధి ఇంకా తొందరగా అవుతుంది, జనాల్లో కూడా ప్రజాస్వామ్య లక్షణాలు ఏర్పడతాయని చెప్పే భావంతో 1996లో పెసా చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా విస్తరించారు అంటే 1996 అని చెప్పాలి. దేని ద్వారా? పెసా చట్టం ద్వారా. 222, ఇందాక మనం అనుకున్నాం కదా పెసా చట్టము, ఇప్పుడు దాని మీదే క్వశ్చన్ అడుగుతున్నాడు. పెసా ప్రకారము కింద ఎవరికి సర్వోన్నత అధికారాలు ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి పెసా చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలకు కూడా తెచ్చాము పంచాయతీ వ్యవస్థ. ఈ దీనిలో భాగంగా మనకి అక్కడ గ్రామసభ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఆ గ్రామసభకి సర్వోన్నత అధికారాలు ఇవ్వడం జరిగింది. సో గ్రామసభకి ఇవ్వడం జరిగింది. దీన్ని మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి ఒరిస్సా ప్రాంతం ఉంది కదా, ఒడిశా, ఇందులో బాక్సైట్ నిక్షేపాలు బాగా అధికంగా లభిస్తుంటాయి ఫ్రెండ్స్. మనకి బాక్సైట్ ఓర్ ఎక్కువగా ఉంటుంది. బాక్సైట్ ఓర్ అయితే ఒరిస్సాలో ఒక ప్రాంతంలో బాక్సైట్ ఓర్ ఎక్కువగా ఉంది కాబట్టి వేదాంత అని ఇది ఒక ఎంఎన్సీ అనమాట, అంటే చాలా పెద్ద కంపెనీ, చాలా పవర్ఫుల్ కంపెనీ, దాన్ని మైన్ చేద్దాము అని చెప్పి కంపెనీ వెళ్ళాలనుకుంటారు. అయితే ఆ ప్రాంతం అనేది ఒక షెడ్యూల్డ్ ఏరియా అనమాట. ఆ షెడ్యూల్డ్ ఏరియా క్రింద ఈ 1996 పెసా చట్టం క్రింద ఆల్రెడీ అది షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీ వ్యవస్థ వచ్చింది. అయితే ఈ చట్టం క్రింద గ్రామ సభకి సర్వోన్నత అధికారాలు ఇచ్చారు. అంటే ఈ కంపెనీ వచ్చి ఇక్కడ మైన్ చెయ్యాలా వద్దా అని నిర్ణయించాల్సిన పవర్ ఎవరికి ఉందంటే గ్రామ సభకు ఉంది. ఇక్కడి జనాలు ఆ మైనింగ్కి అవన్నీ పాల్పడితే వారు అక్కడ అడవిని నరికివేస్తారు. అడవే మాకు జీవనోపాధి, మేము ఎన్నో కాలం నుంచి ఇక్కడే బ్రతుకుతున్నాం, నివసిస్తున్నాము, సో మేము మైనింగ్కి ఒప్పుకోము అని చెప్పి గ్రామ సభ నిర్ణయించుకుంది, మేము ఆ కంపెనీని రావడానికి ఒప్పుకోము అని. దాంతో అంత పెద్ద కంపెనీ కూడా ఏమీ చేయలేకపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పెసా చట్టం ప్రకారం గ్రామ సభకు సర్వోన్నత అధికారాలు ఇవ్వబడ్డాయి. 223 వెన్ డిడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్టెడ్, భారత్లో సమూహ అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు మొదలైంది అని అడుగుతున్నాడు. మనకి అక్టోబర్ 1952లో ఈ పథకం తీసుకురావడం పడింది ఫ్రెండ్స్. సిడిపి అంటాం ఇంగ్లీష్లో, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమూహ అభివృద్ధి కార్యక్రమం. ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 1952. 'Who among the following are the members of the Ashok Mehta Committee?' కింద వాటిలో అశోక్ మెహతా కమిటీ సభ్యులు ఎవరు? ఇది యాక్చువల్లీ ప్రీవియస్ ఒక ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ మీకు ఇచ్చాము. నేనైతే పర్సనల్గా ఇటువంటి క్వశ్చన్స్ని, అంటే నాట్ సో గుడ్ క్వశ్చన్స్ అంటాను, ఎందుకంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ లేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే అశోక్ మెహతా కమిటీలో 13 మెంబర్స్ ఉంటారు, 13 మంది ఉంటారనమాట. సో ఆ 13 మంది పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ క్వశ్చన్ లాగా నేను పరిగణిస్తాను, ఎందుకంటే అది అనవసరం అనమాట. 13 మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకుని అందులో సభ్యులు ఎవరు అని అడగడం మేబీ అంటే ఏమో అట్లా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ మెహతా కమిటీ యొక్క సూచనలు అడగచ్చు, లేకపోతే ఏ సంవత్సరమో అడిగినా మనం రిలేట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఆ కమిటీలో ఎంతమంది సభ్యులు అని అనొచ్చు, 13 మంది అట్లా. కాకపోతే మెంబర్స్ కాని వారు ఎవరు అని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. బట్ ఇది ఆల్రెడీ అడిగారు కాబట్టి క్వశ్చన్ మీకు ఐడియా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యుల్లో ఎంజి రామచంద్రన్ వ్యక్తి ఉంటాడు ఫ్రెండ్స్, మిగతా వారు ఉండరు. అందుకే దీని ఆన్సర్ సభ్యులు ఎవరు అంటే ఎంజి రామచంద్రన్ అనమాట. సో ఈ కమిటీ యొక్క సభ్యుల్ని కూడా మీరు అవగాహన లైట్గా ఆ పేర్లు చదివినట్లు ఉంటే మీకు ఆప్షన్స్లో ఎలిమినేట్ అవ్వడము, స్ట్రైక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో దీ క్వశ్చన్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి కమిటీ యొక్క సభ్యుల యొక్క నేమ్స్ని కూడా మనము ఒకసారి చూసినట్లయితే మనకి మేబీ ఎగ్జామ్స్లో హెల్ప్ఫుల్ అవ్వచ్చు. 225 ఏ పర్సన్ టు బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ కంప్లీటెడ్, ఒక వ్యక్తి రాష్ట్రపతిగా అవ్వాలి అంటే అతనికి కనీస వయసు అర్హత ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏజ్కి సంబంధించి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే, ఎంపీ, పిఎం, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ ఇద్దరికీ ఒకటే. సో ఎమ్మెల్యేకి 25, ఎంపీ లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 30, పిఎం లోక్సభ నుంచి అన్నా ఉండొచ్చు, రాజ్యసభ నుంచి అన్నా ఉండొచ్చు, ఎక్కడి నుంచి అన్నా ఉండొచ్చు. కాబట్టి కనీస వయసు అర్హత పిఎం అవ్వాలి అంటే 25 సంవత్సరాలు. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ కనీస అర్హత 35 సంవత్సరాలు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతి కనీస వయసు అర్హత ఎంత అంటే 35 సంవత్సరాలు. గ్రాన్విల్లే ఆస్టిన్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్, మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను మరియు ప్రాథమిక హక్కులను గ్రాన్విల్లే ఆస్టిన్ అనే పొలిటికల్ సైంటిస్ట్, రాజకీయ శాస్త్రవేత్త ఏ విధంగా వర్ణించారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇతను మన రాజ్యాంగంలో ఉన్న 2 భాగాలను అనగా ప్రాథమిక హక్కులను మరియు ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా అభివర్ణించాడు అనమాట. ది కాన్షియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం. కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. సో రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా ఇతను వర్ణించాడు. 227 ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఈస్, రాష్ట్రంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు హైయెస్ట్ లా ఆఫీసర్ అనగానే చాలాసార్లు చదువుంటాం కాబట్టి వెంటనే అటార్నీ జనరల్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాము. క్వశ్చన్ని క్లియర్గా చూడాలి ఫ్రెండ్స్. మనకి తెలిసిన క్వశ్చన్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో హర్రీలో కానీ సిల్లీ మిస్టేక్ కానీ అట్లా చేయడానికి ఆస్క్ అండ్ ఛాన్స్ ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలిసిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మనం అది ఆన్సర్ ఆప్షన్ రైటే పెట్టాలన్నమాట. సో మనకి తెలిసిన ఆప్షన్ ఏంటి? హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్ అంటున్నాడు చూడండి, ఇది మీరు స్ట్రెస్ చేయాలి. హైయెస్ట్ లా ఆఫీసర్ అని కనబడగానే ఫస్ట్ ఆప్షన్ కావాల్సుకుని అటార్నీ జనరల్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? కంట్రీయా స్టేటా అనేది చూడాలి. కంట్రీ అని అడిగితే అటార్నీ జనరల్ అని పెట్టాలి, రాష్ట్రంలో చూసుకుంటే స్టేట్లో చూసుకుంటే అడ్వకేట్ జనరల్ అనమాట. సో ఇక్కడ అటార్నీ, ఇక్కడ అడ్వకేట్. రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అడ్వకేట్ జనరల్. The member of a state public service commission can be removed on the ground of misbehavior only after an inquiry has been conducted by the state public service commission. సభ్యుడిని దుష్ప్రవర్తన కారణంగా ఎప్పుడు తొలగించవచ్చు అంటే, జనరల్గా ఎవరన్నా ఒక సభ్యుడి పైన నింద వస్తే అతని పైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఎంక్వైరీ చేస్తుంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చేయబట్టిన ఎంక్వైరీలో అతను మిస్బిహేవియర్కి పాల్పడ్డాడు అని నిర్ధారణ అవుతే అతన్ని రాష్ట్రపతి తీసివేస్తాడు. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు తొలగించవచ్చు అంటే హైకోర్టు కాదు, ఆ కమిటీ ఏ కమిటీ పడితే ఆ కమిటీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసేది కాదు. ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ఇస్తుంది, దాన్ని అనుగుణంగా ప్రెసిడెంట్ వీళ్ళని తొలగించవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఓన్లీ ఇఫ్ హీ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్. రాజ్యసభ యొక్క చైర్మన్ను ఎప్పుడు తొలగించవచ్చు అంటే, జనరల్గా మనకి రాజ్యసభ ఒక వ్యక్తిని తొలగించే పద్ధతి అని మనకి ఎక్కడా లేదనమాట రాజ్యాంగంలో. కాబట్టి ఒక రాజ్యసభ యొక్క చైర్మన్ తొలగించాల్సిన పద్ధతి ఏంటి అంటే, వైస్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే అతను తొలగించబడతాడో అప్పుడు ఆటోమేటిక్గా రాజ్యసభ ఒక చైర్మన్గా కూడా తొలగించబడతాడు. కాబట్టి రాజ్యసభ చైర్మన్ తొలగించాలంటే అతన్ని వైస్ ప్రెసిడెంట్గా తొలగించాలి. అయితే వైస్ ప్రెసిడెంట్గా తొలగించాల్సిన పద్ధతి ఏంటి అనేది మనం చూద్దాము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? హీ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, దెన్ ఓన్లీ హీ కెన్ బి రిమూవ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఒక వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలనుకోండి, మనకి పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఒక ఉపరాష్ట్రపతిని తీసివేసేయాలంటే అట్లా తీసివేయాలనే ఒక తీర్మానము ముందు రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టగలుగుతాం ఆ తీర్మానం. ఏ తీర్మానం? ఉపరాష్ట్రపతిని తీసివేయాలి అనే తీర్మానం. అయితే ఈ తీర్మానాన్ని రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో మెజారిటీ అంటే 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్, అంటే మొత్తం సభ్యులలో, మొత్తం ఉన్న సభ్యులలో, అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ రోజు అని కాదు, మొత్తం సభ్యులలో, ఆ సభ యొక్క మొత్తం సభ్యులలో 50% కన్నా ఎక్కువ మంది ఓట్లు పడాలి. దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటాము. సో ఎప్పుడైతే అది అయితే ఇక్కడి నుంచి లోక్సభకి వెళ్తుంది. లోక్సభలో మాత్రం సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఎంతమంది అయితే వ్యక్తులు ఆ టైంలో సభలో ఉన్నారో వాళ్ళల్లో మెజారిటీ ఉంటే సరిపోతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మెజారిటీ ఉంటే సరిపోతుంది, మొత్తం సభ యొక్క మెజారిటీ అవసరం లేదు. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మెజారిటీ ఉంటే సరిపోతుంది, దాన్ని సింపుల్ మెజారిటీ అంటాం. సో రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ కావాలి, లోక్సభలో సింపుల్ మెజారిటీ కావాలి. లోక్సభలో కూడా సింపుల్ మెజారిటీ ద్వారా అది పాస్ అవుతే ప్రెసిడెంట్కి వెళ్తుంది, ప్రెసిడెంట్ సైన్ పెడతాడు, దానితో వైస్ ప్రెసిడెంట్ని తీసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ని తీసివేస్తేనే ఆటోమేటిక్గా రాజ్యసభ యొక్క చైర్మన్గా అతను పదవి తీసేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అతన్ని ఏ గ్రౌండ్స్ కింద తీసివేయవచ్చు అంటే, మిస్బిహేవియరా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడనా, ఏ గ్రౌండ్స్ మీద తీసివేయచ్చు అంటే, రాజ్యాంగం అతన్ని తీసివేయడం కోసం ఎటువంటి గ్రౌండ్స్ని మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. నో లిస్టెడ్ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్. అదే ప్రెసిడెంట్ తీసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మనం అతన్ని తీసివేయచ్చు అని ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్కి ఎటువంటి గ్రౌండ్స్ లేవు. ఇప్పటి వరకు ఏదన్నా వైస్ ప్రెసిడెంట్ని తీసివేయాలని తీర్మానం వెళ్ళి దాని గురించి చర్చలు జరిగిందా అంటే జరగలేదు। ఇప్పటివరకు ఏ ఒక్క ఉపరాష్ట్రపతిని తీసివేయాలని తీర్మానం రాజ్యసభలో పెట్టి దానిపైన చర్చ అనేది జరగలేదు। సో ఇది కాన్సెప్ట్। సో మన ఆన్సర్ వచ్చేసరికి ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్। ద ప్రొసీజర్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ లేడ్ డౌన్ ఇన్ ది, రాజ్యాంగ సవరణకు సంబంధించిన విధానంలో దేనిలో ఉంది అంటే రాజ్యాంగం సవరణకు సంబంధించి అంటే గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 368 డీల్స్ విత్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే మన రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు, అయితే సవరణ చేయాలంటే పాటించాల్సిన పద్ధతి ఏంటి అని తెలిపే ఆర్టికల్ 368। 231 క్వశ్చన్, ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ హ్యావ్ బీన్ లేడ్ ఇన్, ఆర్థిక అత్యవసర నిబంధనలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? మనకి మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అత్యవసర పరిస్థితులు, ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అంటాం, రెండు రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్, దీన్నే మనము స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటాం, అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటాం స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటాం, మూడోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అనమాట ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ। ఈ మూడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్। ఫస్ట్ నేషనల్ జాతీయ ఎమర్జెన్సీ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే 352, ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే 356, ఫైనాన్షియల్ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే 360 ప్లస్ 4 అవుతుంటాయి ఫ్రెండ్స్ 352 ప్లస్ 4 356 ప్లస్ 4 360, సో ఈ మూడు ఆర్టికల్స్ అనమాట। అయితే ఇక్కడ మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఆర్టికల్ 360 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది। ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ ఈస్, మనకి స్టేట్లోని సెంటర్లోని చూసుకుంటే ఒకే విధంగా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో చూసుకున్నాం అనుకోండి మనకి ఏముంటుంది సెక్రటేరియట్ ఉంటుంది కదా సచివాలయం, దాన్ని స్టేట్ సెక్రటేరియట్ అంటాం, సెంటర్లో చూసుకున్నాం అనుకోండి అదేవిధంగా సచివాలయం ఉంటుంది దాన్ని సెంట్రల్ సెక్రటేరియట్ అంటాము। అయితే స్టేట్ సెక్రటేరియట్కి పరిపాలనా విభాగంలో ఎవరు దాని యొక్క హెడ్ దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ పరిపాలన పరంగా హెడ్ ఎవరు అంటే చీఫ్ సెక్రటరీ, జనరల్గా ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు, చీఫ్ సెక్రటరీ అనే అతను పరిపాలన విభాగానికి హెడ్ అనమాట సచివాలయానికి రాష్ట్రంలో, అదే సెంట్రల్ సెక్రటరీ కేంద్ర సచివాలయంలో చూసుకుంటే పరిపాలన హెడ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ దీన్ని క్యాబినెట్ సెక్రటరీ అంటాం, ఇతను చీఫ్ సెక్రటరీ ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ, సో ఇక్కడ ఏమడుతున్నాడు క్యాబినెట్ సెక్రటేరియట్ అంటున్నాడు అంటే సెంట్రల్ సెక్రటేరియట్ అనమాట, సెంట్రల్ సెక్రటేరియట్ యొక్క హెడ్ ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ అనే అతను హెడ్। ద రిట్ which literally means by what authority or warrant and is issued by the court to inquire the legality of a claim of a person to public office is called, ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం ఆల్రెడీ ఈ రిట్ గురించి ముందు ఒక క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్ చూసాము, ప్రభుత్వ ఏదన్నా ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ కార్యాలయం హోదా అతను ఒక ప్రభుత్వ పోస్ట్లో కూర్చున్నాడు అంటే అతనికి అర్హత ఉండాలన్నమాట, ఎవరైనా ఒక వ్యక్తి ఇతను పైన కోర్టులో కేసు వేయచ్చు ఫలానా వ్యక్తి ఒక ప్రభుత్వ పదవి అతను ఉన్నాడు ప్రభుత్వ పదవిలో ఉన్నాడు అతను ఏ అర్హతతో అతను ఉన్నాడు అతనికి తగినంత అర్హతలు లేవు అని చెప్పి కేసు వేయొచ్చు ఎవరైనా వెళ్ళి కోర్టు, అప్పుడు కోర్టు ఇతను అడుగుద్ది రిట్ జారీ చేస్తుంది అనమాట, రిట్లో అడుగుద్ది అయ్యా బాబు మీరు పలానా పదవిలో ఉన్నారు కదా ఆ పదవిలో ఉండడానికి మీకు అర్హత ఏమిటి అర్హత ఉందా అని కోర్టు అడుగుద్ది, ఇతను నిరూపించుకోవాలి తన అర్హత ఉంది నిరూపించుకుంటే ప్రాబ్లమే లేదు లేకపోతే ప్రాబ్లం అనమాట, అంటే అతను తీసివేయడం ఏదైనా జరుగుతుంటుంది కాబట్టి ఈ రిట్ ఏంటి అని అడుగుతున్నాడు కోర్టు, ఏదన్నా ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న అతన్ని మీరు ఏ అధికారంతో ఏ అర్హతతో ఆ పదవిలో ఉంటున్నారు అని అడిగే రిట్ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ, దాన్ని మనము క్వో వారెంటో అంటాం, క్వో వారెంటో అనేది ఒక లాటిన్ పదము, దీనికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే బై వాట్ అథారిటీ ఏ అర్హతతో మీరు ఆ పదవిలో ఉంటున్నారు అని అర్థం। ఏ గవర్నర్ దో హీ రిమైన్స్ ఇన్ ఆఫీస్ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, ఒక గవర్నరు రాష్ట్రపతికి ఎంతకాలం అయితే అంతకాలం రాష్ట్రపతి యొక్క ప్లెజర్ ఉన్నంత వరకు ఉంటాడనమాట పదవిలో, అయితే ఈ గవర్నర్ అనే అతను దేంట్లో భాగము అని అడుగుతున్నాడు, గవర్నరు స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనంలో ఒక సభ్యుడు అనమాట, స్టేట్ లెజిస్లేచర్లో ఎవరు ఉంటారండి? గవర్నర్ ఉంటాడు, సీఎం ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు అడ్వకేట్ జనరల్, ఇదంతా ఎగ్జిక్యూటివ్ కింద వస్తుంది. స్టేట్ లెజిస్లేచర్ అంటే గవర్నర్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెజిస్లేచర్ కింద చూసుకుంటే. అదే మనం పార్లమెంట్ వ్యవస్థ కింద మాట్లాడితే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళంతా సెంట్రల్ కింద వస్తారు. పార్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అక్కడ సెంట్రల్ అన్నమాట. ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ అవి కూడా వస్తాయి. అయితే స్టేట్ లెజిస్లేచర్ శాసనంకి సంబంధించి అంటే అందరూ వస్తారు ఫ్రెండ్స్. ఎమ్మెల్యేస్ వస్తారు, అంటే మన రాష్ట్ర శాసనసభ వస్తుంది, శాసన మండలి వస్తుంది. వీళ్ళతో పాటు గవర్నర్ కూడా ఉంటాడు, ఎందుకంటే వీళ్ళు పాస్ చేసిన బిల్లుని ఇతను సైన్ పెడితేనే కదా చట్టం అవుతుంది. అందుకని రాష్ట్ర శాసనసభలో అంటే సభ్యులు ఎవరు అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, గవర్నర్. సెంట్రల్లో చూసుకుంటే లోక్సభ, రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. సో వీళ్ళంతా కలిసే శాసనం అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్లో గవర్నర్ భాగము. విచ్ ఆర్టికల్ of Constitution declares that the Council of Ministers is collectively responsible to the State Legislative Assembly? ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభకు మంత్రుల మండలి సమిష్టంగా బాధ్యత వహిస్తారు అని చెప్తుంది అని అడుగుతున్నాడు. మనకి శాసనసభకి ఈ మంత్రి మండలి సమిష్ట బాధ్యతను వహించాలి ఫ్రెండ్స్. అంటే ఏదన్నా వాళ్ళ మీద అభియోగం వచ్చినా ఏదన్నా వచ్చినా కలెక్టివ్గా వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి జరిగితే మొత్తం మంత్రి మండలే కొలాప్స్ అవుతుంది, తీసివేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏదన్నా ఒక విషయానికి ఉమ్మడి బాధ్యత అనమాట, సమిష్టి బాధ్యత వహిస్తారు శాసనసభకి అని చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు. మనకి పార్లమెంట్ సెంట్రల్లో కనుక మాట్లాడితే ఆర్టికల్ 75 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటాం, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుతుంది సెంట్రల్లో. ఎప్పుడన్నా సెంట్రల్కి వచ్చేసరికి నుంచి స్టేటు చూడాలి అంటే జనరల్గా చాలా ఆర్టికల్స్ ప్లస్ 89 చేస్తే సేమ్ కాన్సెప్ట్ స్టేట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక ఆర్టికల్ ఉంటుంది సెంట్రల్లో, దానికి 89 చేశారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది ఆర్టికల్ 164 వస్తుంది. ఇది సేమ్ ఇదే కాన్సెప్ట్ని స్టేట్లో డీల్ చేస్తుంది. అంటే ఆర్టికల్ 75 ఏం చెప్తుంది మనకి, పార్లమెంట్లో ఈ అక్కడ చూసుకుంటే లోక్సభలో చూసుకుంటే కేంద్రం యొక్క మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహిస్తారు అని చెప్తుంది ఆర్టికల్ 75. ఆర్టికల్ 75కి 89 యాడ్ చేశారనుకోండి ఆర్టికల్ 164 వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభలో మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తారు అని చెప్తుంది. కాబట్టి 164 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 236th క్వశ్చన్. Fazal Ali Commission, appointed in December 1953 to consider the question of state reorganization, accepted. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రశ్నను పరిగణలోకి తీసుకోవడానికి 1953లో డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్ను నియమించారు. ఆ కమిషన్ దేన్ని అంగీకరించింది అని చెప్తున్నాడు. మనకి ఫజల్ అలీ కమిషన్ను భాషా ప్రయుక్త అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదికన భాషను పరిగణంలోకి తీసుకోవచ్చు అని చెప్తుంది. అంటే భాషను పరిగణంలోకి తీసుకొని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేయవచ్చు అని ఫజల్ అలీ కమిషన్ చెప్పడం జరిగిందనమాట. సో లాంగ్వేజ్ని తీసుకొని చేయండి అని చెప్పింది. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదిక భాషను తీసుకొని దాని ప్రకారం రాష్ట్రం యొక్క పునర్వ్యవస్థీకరణ చేయండి అని చెప్పింది ఫజల్ అలీ కమిషన్. దీనికి ఎగ్జాక్ట్గా దార్ కమిషన్ అని దీనికన్నా ముందు నియమిస్తారు, అది ఆపోజిట్, అంటే దీనికి ఒప్పుకోలే అనమాట. భాష పరంగా చేయవద్దు రాష్ట్రాలని భాషా ప్రాతిపదికన దార్ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 237th క్వశ్చన్. అండర్ ద చాప్టర్ ఫండమెంటల్ రైట్స్, రైట్స్ అండర్ ఆర్టికల్ 15, 16, 19, 29, 13 హ్యావ్ బీన్ డినైడ్ ద సేమ్ టు. అంటే మనకి 15, 16, 19, 29, 30 అనే ఆర్టికల్లు కేవలం మనము మన పౌరులకు మాత్రమే ఇచ్చుకున్నాము, ఎవరికి వీటిని నిరాకరించాము అని ప్రశ్న అడుగుతున్నాడు. పౌరులు కాకుండా మిగతా వారందరికీ నిరాకరించాము. పౌరులు కాకుండా మిగతా వాళ్ళని ఏమంటాం మనము? ఫారినర్స్ అంటాము, లేదా వాళ్ళనే మనము ఏలియన్స్ అంటాము. ఇక్కడ ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ ఫ్రెండ్స్, అంటే వీళ్ళు భారత పౌరులే కాకపోతే కొంతకాలంగా ఇక్కడ నివసించట్లేదు, అంటే ఏదో పని మీద, వృత్తి పని మీదో విద్యా పని మీదో వేరే దేశంకి వెళ్ళి అక్కడ ఉంటున్నారు, అంతేగాని వీళ్ళ యొక్క పౌరసత్వం భారతదేశాందే ఉంటుంది కాబట్టి వీళ్ళు పౌరుల కిందే వస్తారు. ఏలియన్స్కి మనము నిరాకరిస్తామన్నమాట ఈ హక్కులని. చిల్డ్రన్కి అటువంటి ఏమీ ఉండదు ఇక్కడ. సో ఇవి కాదు ఆప్షన్స్, ఏలియన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. The fifth schedule to the Constitution of India deals with the administration and control of. మనం ఆల్రెడీ అనుకున్నాము 12 షెడ్యూల్ మొత్తం ఉంటాయి, ప్రతి దాని గురించి మనం చూసాం క్లియర్గా ఒక్కొక్క షెడ్యూల్ దేని గురించి చెప్తుందో. అందులో షెడ్యూల్ 5 చదివినప్పుడు మనం ఏమన్నామంటే మనకి షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వారి పరిపాలనకు సంబంధించి వారి యొక్క మొత్తం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి డీల్ చేసే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 5 అని మనం అనుకున్నాం. కాబట్టి షెడ్యూల్ 5 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంది అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల యొక్క పరిపాలన గురించి తెలిపే షెడ్యూల్ 5 అని గుర్తు రావాలి. సో 5th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల యొక్క పరిపాలన గురించి మాట్లాడే షెడ్యూల్ 5. Which schedule of the Constitution of India deals with powers, authority and responsibility of municipalities? మనం ఆల్రెడీ అనుకున్నాం 12 షెడ్యూల్ ఉన్నాయి మొత్తం అనుకున్నాం, అందులో ఒక్కొక్క దాని గురించి చూసాం. ఇందాక 5th షెడ్యూల్ గురించి మళ్ళీ చూడడం జరిగింది. ఇప్పుడు 12వ షెడ్యూల్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12వ షెడ్యూల్ దేని గురించి మనకు మాట్లాడుతుంది అన్నప్పుడు మనం చదువుకున్నాము మున్సిపాలిటీల యొక్క అధికారాలు మరియు బాధ్యతలను నిర్వర్తిస్తుంది 12వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ పంచాయతీల యొక్క అధికారాలు మరియు బాధ్యతలని చెప్తుంది. 12 వచ్చేసరికి మున్సిపాలిటీ చెప్తుంది. సో మున్సిపాలిటీ చెప్పేది ఏది అంటే 12th షెడ్యూల్, 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి వాళ్ళ అధికారాలు బాధ్యతల్ని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి 12వ షెడ్యూల్ ప్రకారం ఎన్ని బాధ్యతలను ఎన్ని అధికారాలు ఇచ్చింది ఫ్రెండ్స్ మున్సిపాలిటీస్కి రాజ్యాంగం అంటే? గుర్తుపెట్టుకోండి 29 అధికారాలని మున్సిపాలిటీస్కి 12వ షెడ్యూల్ ఇచ్చింది. 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకి అధికారాలు ఇవ్వడం జరిగింది. అయితే 11వ షెడ్యూల్ వచ్చేసరికి 18 అంశాలను, ఇక్కడ యాక్చువల్లీ 29 వచ్చేసరికి మనకి 11వ షెడ్యూల్లో పంచాయతీల గురించి ఉంటుంది ఫ్రెండ్స్. పంచాయతీలకి 29 అధికారాలను ఇచ్చింది రాజ్యాంగం. 12వ షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపాలిటీ, వీళ్ళకి 18 అధికారాలను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. రేపు అంటే ఇదన్నా క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అధికారాలు రాజ్యాంగం పంచాయతీలకు ఇవ్వబడింది షెడ్యూల్ 11 ప్రకారం, లేకపోతే షెడ్యూల్ 12 ప్రకారం రాజ్యాంగం మున్సిపాలిటీలకు ఎన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది అని అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. 240th క్వశ్చన్. ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అపాయింటెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎస్కే ధార్ ఇన్ 1948 రికమెండెడ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్. మనం ఆల్రెడీ ముందు క్వశ్చన్లో ఏమనుకున్నాము ఫజల్ అలీ కమిషన్ ఉంది, డిసెంబర్ 1953లో దాన్ని నియమించారు. అది భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేయడానికి అంగీకరించింది. అప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఏమని చెప్పాను మీకు అంటే మనకి దీనికన్నా ముందు అంటే ఫజల్ అలీ కమిషన్ కన్నా ముందు ధార్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు, అది వ్యతిరేకించింది భాషా ప్రాతిపదికన అనుకున్నాం కదా. అదే క్వశ్చన్ ఇక్కడ అడిగాడు. ధార్ కమిషన్ను 1948లో నియమించారు, ఇది ఏమని సూచించింది అని అడుగుతున్నాడు. ఇది ఏమని సూచించింది అంటే మనము భాషా ప్రాతిపదికంగా రాష్ట్రాలను విభజించవద్దు, కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మనము దృష్టిలో ఉంచుకొని మాత్రమే రాష్ట్రాలను విభజించండి అని చెప్పింది. అంటే భాషా కారకం కంటే పరిపాలనా సౌలభ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరగాలి అని చెప్పింది ధార్ కమిషన్. సో ధార్ కమిషన్ రికమెండెడ్ division of states, reorganization of states on the basis of administrative convenience rather than linguistic factor. అంటే భాషను పరిగణంలో కాకుండా పరిపాలనా సౌలభ్యాన్ని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ని మనము దా బేసిస్ పైన స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయండి అని చెప్పింది. 241st క్వశ్చన్. విచ్ ఆర్టికల్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హు ఆర్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్? అరెస్టు చేయబడిన లేదా నిర్బంధించబడిన వ్యక్తులకు ఏ ఆర్టికల్ రక్షణ కల్పిస్తుంది? ఆర్టికల్ మనకి 22 ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎవరన్నా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడినా లేకపోతే నిర్బంధించబడినా ఆ వ్యక్తికి కొన్ని రక్షణలు అందిస్తుంది ఆర్టికల్ 22. అయితే ఆర్టికల్ 22 ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచినప్పుడు అరెస్టుకు గల కారణాలు తెలపాలి, అంతేకాకుండా ఆ వ్యక్తికి నచ్చిన న్యాయవాదితో సంప్రదింపులు జరుపుకునే హక్కు అతనికి ఉంది. న్యాయవాదిని అతను నియమించుకునే హక్కు అతనికి కలిగి ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ 22. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడితే అతనికి కొన్ని అధికారాలు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఆర్టికల్ 22లో ప్రస్తావించడం జరుగుతుంది. The law which aims at protecting the monuments, places and objects of national importance is జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు ప్రదేశాలు మరియు వస్తువులను రక్షించడం లక్ష్యంగా ఉన్న చట్టం ఏది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ తీసుకోండి, లేకపోతే ఏదైనా మాన్యుమెంట్స్ అన్న ఇట్లాంటివి అంటే మనకు చాలా లెగసీ అనమాట. మనకి మన పూర్వీకులు ఇచ్చిన సంపద అవి, స్మారక చిహ్నాలు ఆ వస్తువులు అవన్నీ. సో వాటిని మనం రక్షించుకోవాలి. వాటిని రక్షించుకోవడం కోసం తీసుకునే చర్యల కోసం ఒక చట్టాన్ని చేసింది ప్రభుత్వం. ఆ చట్టం ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఆ చట్టము ది ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ద ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అనేది రక్షించడం కోసం చేసిన చట్టం ఇది. Part 20 of the Constitution of India covered by Article 368 mentions. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఒక క్వశ్చన్ చూసాము, రాజ్యాంగ సవరణ గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 368 అని. అయితే ఆర్టికల్ 368 ఏ పార్ట్ కింద ఉంటుంది అంటే పార్ట్ 20 కింద ఉంటుంది. పార్ట్ 20 ఆర్టికల్ 368 దేని గురించి మాట్లాడుతుంది? రాజ్యాంగం సవరణ గురించి మాట్లాడుతుంది. అయితే ఎట్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసేద్దాం మనం. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏది ఫ్రెండ్స్? ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి, ఎలక్షన్స్కి సంబంధించి పార్ట్ చూసుకుంటే పార్ట్ 15 వస్తుంది మనకి ఎలక్షన్స్. ఆర్టికల్స్ కనుక మనం మాట్లాడినట్లయితే ఆర్టికల్ 324 to 329 వస్తాయి ఫ్రెండ్స్ ఎలక్షన్కి సంబంధించి. ఎస్, 324 to 329 పార్ట్ 15 డీల్స్ విత్ ఎలక్షన్స్. ఇక్కడ అధికార భాషల గురించి మాట్లాడుతున్నాడు. అధికార భాషలు అంటే అఫీషియల్ లాంగ్వేజ్. దీని గురించి ప్రస్తావించే పార్ట్ ఏది ఫ్రెండ్స్ మన కాన్స్టిట్యూషన్లో అధికార భాష అంటే? అఫీషియల్ లాంగ్వేజెస్ 17 ఫ్రెండ్స్. 17 వచ్చేసరికి మనకి అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంది. దీంట్లో ప్రస్తావించబడిన ఆర్టికల్స్ ఏవి అంటే అఫీషియల్ లాంగ్వేజ్ 17. ఎస్, ఆర్టికల్ 343 to ఆర్టికల్ 351 ఈ ఆర్టికల్స్ మనకి అధికార భాష గురించి ప్రస్తావిస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. In order to put a check on terrorist activities in India, TADA was passed ఏ సంవత్సరంలో అని అడుగుతున్నాడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై చెక్ పెట్టడానికి టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ టాడా చట్టము అంటాం ఎప్పుడు ఆమోదించారు అని అడుగుతున్నాడు. సో టాడాని ఏ సంవత్సరంలో పెట్టారంటే గుర్తుపెట్టుకోండి 1985 అనమాట. టాడా చట్టం 1985, టాడా యాక్ట్ 1985. The name of a candidate for the office of President of India may be proposed by. భారత రాష్ట్రపతి కార్యాలయానికి అభ్యర్థి పేరు ఎంతమంది ప్రతిపాదించాలి అన్నట్టున్నాడు. ఇక్కడ మనకి రాష్ట్రపతిని ఎన్నుకోవాలి అంటే అందులో ఎవరెవరు పాల్గొంటారు అని చెప్పేదే ఎలక్టరల్ కాలేజ్ అంటాం దాన్ని. ఎలక్టరల్ కాలేజ్ అంటే రాష్ట్రపతి యొక్క ఎలక్షన్స్లో ఎవరెవరు పాల్గొంటారు. జనరల్గా ఎవరు పాల్గొంటారు ఫ్రెండ్స్? అన్ని ఎన్నికైన ఎమ్మెల్యేస్ రాష్ట్రాల్లో కానీ స్టేట్స్లో కానీ యూటీస్లో కానీ ఎన్నికైన ఎంపీస్ వీళ్ళందరూ కలిసి పాల్గొంటారు ఎలక్టరల్ కాలేజ్ అంటాం దాన్నే మనము. అయితే ఎలక్టరల్ కాలేజ్లో ఎవరన్నా ఒక 10 మంది సభ్యులు ఎవరన్నా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా నిల్చోవాలి అంటే అతని పేరుని అట్లీస్ట్ ఈ సభ్యుల్లో ఒక 10 మంది సభ్యులు ప్రతిపాదించాలన్నమాట. ఎస్, మాకు ఇతను రాష్ట్రపతిగా ఎన్నికల్లో నిలబడడం మేము ప్రతిపాదిస్తున్నాము ఇతని పేరు అని చెప్పాలి. ఈ ప్రొవిజన్ ఎందుకు పెట్టారు అంటే సీరియస్ క్యాండిడేట్స్ మాత్రం నిలబడడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా మనకి ఇట్లాంటి రూల్ పెడితే, అందుకని పెట్టడం జరిగింది. కాబట్టి ఎంతమంది ప్రపోజ్ చేయాలి అంటే ఎలక్టరల్ కాలేజ్లో ఎనీ 10 మెంబర్స్, ఎలక్టరల్ కాలేజ్లో 10 మంది సభ్యులు. ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్. రాజ్యసభ యొక్క సభ్యుల యొక్క కాల వ్యవధి ఎంత అంటున్నాడు? 6 సంవత్సరాలు. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. 6 years. లోక్సభ 5 years, రాజ్యసభ 6 years, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ 5 years, నెక్స్ట్ పంచాయతీలకు వచ్చేసరికి మున్సిపాలిటీలకు వచ్చేసరికి 5 years, So Rajya Sabha vachesariki 6 years. The oath of office is administered to the governor by, అంటే గవర్నర్కి ఎవరు ఓత్ తీసుకుంటారు అని అడుగుతున్నాడు. ప్రమాణ స్వీకారం గవర్నర్కు ఎవరు తీసుకుంటారు, మనకి ప్రెసిడెంట్కు ఎవరు తీసుకుంటారని చదివాము. అది మనకు తెలిస్తే ఇది కూడా సింపుల్గా చేసేయచ్చు. ప్రెసిడెంట్కి మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాము ఒకటి ముందు, అందుకని డే 1 నుంచి నోట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ నోట్స్లో మనం అన్నీ మీరు రాసుకోండి, ప్రతి క్వశ్చన్ కావాలంటే వీడియో పాస్ చేసన్నా ఆ క్వశ్చన్ని నోట్ చేసుకోండి. ఒక నోట్స్ పెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ వెళ్తే మనం దాదాపుగా చాలా క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ సబ్జెక్ట్స్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి కనుక మీరు డైలీ ఫాలో అయ్యి వీటిని రివైజ్ చేసుకుంటే ఎంతో ఎఫర్ట్స్ తీసుకొని ఇవంతా చేయడం జరుగుతుంది. సో మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు అవి చాలా బెనిఫిట్ యూస్ఫుల్ అవుతాయి. సో ప్రెసిడెంట్కి ఎవరు తీసుకుంటారు అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, CJI, అతను ప్రెసిడెంట్కి ప్రమాణ స్వీకారం తీసుకుంటాడు. మరి అదేవిధంగా గవర్నర్కి ఎవరు తీసుకుంటారు, ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అనమాట, చీఫ్ జస్టిస్. సో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అడ్మినిస్టర్స్ ఓత్ టు ద గవర్నర్. By which act a nationwide network to provide free and competent legal aid to the poor and organize lok adalats for promoting equal justice has been established. ఇక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నాడు అంటే మనకి న్యాయం అనేది అందరికీ అందాలి కదా ఫ్రెండ్స్. న్యాయం అనేది అందరికీ అందాలి. ఇప్పుడు కొంతమంది పేదరికం ఉండడం వల్ల వాళ్ళు సరైన న్యాయవాదిని పెట్టుకోలేరు. మరి అట్లాంటప్పుడు కేసెస్ అనేది వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ న్యాయం నిలబడినట్టే కదా, న్యాయం లేనన్నట్టే కదా. మరి ఇది చాలా తప్పు కదా. అందుకని న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి, న్యాయం అందరికీ జరగాలి అనే ధ్యేయంతోనే మనము 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చాము. దీని ప్రకారము ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవ కూడా అందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాల్లో వీటిని పెట్టడం జరిగిందనమాట. లీగల్ సర్వీసెస్ని ఉచితంగా కూడా న్యాయాన్ని అందిస్తారు వీళ్ళు. కాబట్టి పేదలకు ఉచిత మరియు సమర్థవంతమైన న్యాయ సహాయం అందించడానికి మరియు సమాన న్యాయాన్ని ప్రోత్సహించడానికి లోక్ అదాలత్లను నిర్వహించడానికి దేశవ్యాప్త నెట్వర్క్ని పెట్టారు. ఏ చట్టం ద్వారా ఇవి స్థాపించబడింది అని అడుగుతున్నాడు. 1987లో చేసినటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ద యూనియన్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈస్, మన రాజ్యాంగంలో మన దేశం యొక్క పేరు ఏమని ఇవ్వబడింది అని అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్లోనే ఏమని ఉంటుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే ఇండియా అండ్ భారత్ అనేది రాష్ట్రాల యొక్క సమూహం అని చెప్పబడుతుంది ఆర్టికల్ 1లో. కాబట్టి 2 పేర్లు ఇస్తాడు ఇక్కడ మన దేశానికి, ఒకటి ఇండియా, ఒకటి భారత్ అనమాట. ఇండియా లేదా భారత్ అనే 2 పేర్లు మన రాజ్యాంగంలో మన దేశం యొక్క నేమ్స్గా ప్రస్తావించబడడం జరిగింది. 250th క్వశ్చన్, ద పార్లమెంట్ కెన్ రిస్ట్రిక్ట్ ఆర్ అబ్రోగేట్ బై లా ఫండమెంటల్ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ప్రశ్న, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎవరికి పరిమితం చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు, అంటే ఎవరెవరికి పార్లమెంటు ప్రాథమిక హక్కులు వారికి ఉండవు, వాళ్ళని ఆ హక్కులు వాళ్ళకి రద్దు చేస్తున్నాము అని చట్టం ద్వారా చేయవచ్చు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావిస్తే కదా ఫ్రెండ్స్, అందులో ఒక ఆర్టికల్ 33 ఉంటుంది. ఆర్టికల్ 33 ఏం చెప్తుంది అంటే ఎవరన్నా సాయుధ దళాల్లో సభ్యులు ఉన్నారనుకోండి వాళ్ళకి, లేదా ఎవరన్నా పబ్లిక్ ఆర్డర్ నిర్వహణపై ఉన్న సభ్యులకి, లేదా ఇంటెలిజెన్స్ లేదా కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రయోజనం కోసం రాష్ట్రము స్థాపించిన ఏదన్నా బ్యూరో లేదా ఇతర సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, ఈ 3 కేటగిరీస్ ఆఫ్ వ్యక్తులకి పార్లమెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్ర శాసనం కాదు, కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం ద్వారా వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు, అవి రద్దు చేస్తున్నాము అని చట్టం చేయవచ్చు. ఎందుకు అంటే ఈ ఫోర్సెస్లో ఉన్న వారికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారనుకోండి ఆర్మీ, వాళ్ళకి వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ ఇవ్వలేము, ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అందుకని చెప్పి ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి కొన్ని ప్రాథమిక హక్కులని అంటే అన్ని ప్రాథమిక హక్కులు నార్మల్ కామన్ సిటిజన్కు ఉన్న హక్కులు వీళ్ళకి ఉండవన్నమాట, కొన్ని వీళ్ళకి రిస్ట్రిక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఈ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి మరి ఆ హక్కులను ఇవ్వడానికి వీలు కాదు. అందుకని చెప్పే వాళ్ళకి కొన్ని వర్తించవు అన్నమాట హక్కులు. ఈ వీళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరి గురించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 33. వీళ్ళందరికీ హక్కులని నియంత్రించవచ్చు ప్రభుత్వం అని చెప్తుంది. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. 250th క్వశ్చన్ అయింది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.